ఏపీ న్యూస్ కి స్వాగతం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో 14 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఖచ్చితంగా గెలిపించాలి అని అన్నారు. రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలు గెలుస్తాం. ప్రజలకు మోసం చేసి టోపీలు వేయడానికి అటు వైసీపీ ఇటు జనసేన పార్టీలు వచ్చాయి, తస్మాత్ జాగ్రత్త, వాళ్లకు అవకాశం ఇవ్వకండి అని అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం, వచ్చే ఎన్నికలలో మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉండండి, ప్రజలకు ఇబ్బంది పెట్టి ఏదైనా అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోను, ప్రతి నియోజకవర్గం నుండి పోటీ చేసే ప్రతి అభ్యర్థి పేరు చెబుతా, వాళ్లను ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించండి, వాళ్లను ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించండి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలికారు.